కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో రైతులతో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిపి రమణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతులకు అన్యాయం జరిగేలా మూడు చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. గతంలో రైతులు పండించే పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేదని ప్రస్తుతం ప్రవేశపెట్టిన చట్టాలతో నేడు పెట్టుబడిదారుల చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఆ మూడు చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు, కృష్ణాపురం బిల్డింగ్ వర్కర్స్, పోడుభూమి రైతులు, బండి రైతులు, ఎస్ఎఫ్ఐ నాయకులు, ఆటో డ్రైవర్లు, శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు. తర్వాత అది నింగిని నేలని వదలకుండా మనకు అన్నం పెట్టే రైతులను కూడా ఈరోజు నిరుతుకున్న చేయడానికి మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ మూడు చట్టాల వల్ల రైతాంగానికి నష్టం చేకూరుతుంది. ఒకప్పుడు రైతులు పండించే పంటని ప్రభుత్వం కొనుగోలు చేసేది, కానీ ఈరోజు ప్రభుత్వం ఆ కొనుగోలుని తప్పించుకోవడం కోసం ఈరోజు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకి రైతాంగాన్ని అమ్మజెప్పే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు మోడీ. అందుకనే మేము చెప్తున్నాం మోడీకి, అయ్యా మోడీ గారు అన్నం పెట్టే రైతాంగానికి నష్టం చేకూర్చే మూడు చట్టాలు తీసుకొచ్చాం. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో సామాన్యంగా ఈరోజు రైతాంగం పోరాటం చేయట్లేదు. కానీ ఆ పోరాటానికి ఏం జరిగినా మూల్యం బీజేపీ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ చట్టాల వలన ఒక పక్క రైతు నష్టం చేకూరుతుంది, మరో పక్క వినియోగదారులకు నష్టం చేకూరుతుంది. కాబట్టి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ఒక పక్క మీ అనుయాయులు ఎవరైతే ఉన్నారో, మీ ఆర్ఎస్ఎస్ అనుయాయులు కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో నువ్వేమో తప్పుడుగా ప్రచారం ఛానల్లో చెప్తున్నావు, అది దుర్మార్గం. ఎందుకంటే నీకు చేతనైతే నువ్వు చేసే మూడు చట్టాల్లో ఎక్కడైనా సరే రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర ఇస్తానని చట్టంలో ఎక్కడైనా ఉండాలని అడుగుతున్నాం ఒకటి. రెండోది, రైతులు పండించే పంటకి స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారంగా ఏదైతే రైతు పండిస్తున్న పంట ఆ పంటకి 50% అదనంగా ఇవ్వాలి. కానీ మీరు 50% అదనంగా ఇవ్వకుండా తప్పించుకొని ఈరోజు రైతుల్ని కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పే పని పూర్తిగా చేశావు. అందుకనే మేము నిన్ను పత్రం చేసే వరకు రైతాంగం నిద్రపోరని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.